మనిషిగా పుట్టిన సర్పనయా నిలువెల్ల కోరపు విషమేనయా మనిషిగా పుట్టిన సర్పనయా పాపము కడిగా బులే విషము విరిచబులే పాపము కడిగా బులే విషము విరిచబులే నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపబులే క్రీస్తు దాసుగా ఇలా నీవు నిలిపబులే ప్రభువా తుడిచితివి నీవేనయా నా బాధలు బాపితివి నీవేనయా కన్నీరు తుడిచితివి నీవేనయా నన్ను దీవించితివి నన్ను పోషించితివి నన్ను దీవించితివి నన్ను పోషించితివి నీ కౌగిల్లో నన్ను పెంచుతున్నావులే నీ కౌగిల్లో నన్ను పెంచుతున్నావులే ప్రభువా కాచితివి ఇంతకాలం కాచితివి సాక్షిగా నేను జీవింతునయ్యా నీ సాక్షిగానే జీవింతునయ్యా ప్రభువా కాచితివి ఇంతకాలం కాచితివి ఇంతకాలం కాచితి ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మరొక్కసారి ప్రార్థన టీవీ ప్రేక్షకులకు
నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మీతో కలుసుకునే భాగ్యం, ఈ అవకాశం ఇచ్చిన నా ప్రాణానికి ప్రాణమైన మన ప్రభువైన యేసుక్రీస్తు పాదాలకు వందలాదిగా వేలాదిగా లక్షలాదిగా కోట్లాదిగా నా శిరస్సు వంచి ప్రభుకు వందించుకుంటున్నా. ప్రియ శ్రోతలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 61వ కీర్తన 2వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము, నన్ను నడిపించుము. చాలా అద్భుతమైన కీర్తన. దావీదు మహారాజు పాడుతున్న పాటలో ఇది చాలా శ్రేష్టమైన మాట. ఇది 61వ కీర్తన 2లో ఉన్నటువంటి ఆ మాట మనం చదువుకున్నాం. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము, దావీదు అంటున్నాడు. యెషయాకి 8 మంది కుమారులు, ఆఖరు వాడే ఈ దావీదు. 5 కుమారులు రాజుగారి దగ్గర సైనికులుగా ఉన్నారు. 2 తల్లి తండ్రి దగ్గర ఇంటికాడ ఉన్నారు పని చేసుకుంటూ. చిన్నవాడైన దావీదు అడవిలోకి వెళ్ళి గొర్రెలు, తన తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆ గొర్రెలు, కొద్ది గొర్రెలు తీసుకుని వెళ్ళి అడవిలోకి వెళ్ళి కాసుకుంటూ దేవుని స్తుతించుకున్నాడు. ఆయనకి ఎవరు దేవుని ఎందు భయభక్తి నెరపలేదు. ఆయన హృదయంలో ఆయనే దేవుని స్తుతించుకుంటూ 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకు లేమీ కలగదు అని ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ధ్యానిస్తూ ఉన్న టైంలో ఆ అడవుల్లో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కలలో కొన్ని కొండలు కనబడినాయి. ఆ కొండల్లో ఒక పెద్ద కొండ కనబడింది, ఎత్తైన కొండ కనబడింది. ప్రతిరోజు ఆయన దేవుని స్తుతిస్తూ చాలాసార్లు ప్రభుతో మాట్లాడాడు. తండ్రి యెహోవా, నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. కొండపైకి ఎక్కించమన్నాడు. ఇంతకు ఆ కొండపైన ఏముంది? దావీదు ఆ కొండ మీద ఏం చూశాడు? కీర్తన 59:16-17 వచనాల్లో, దేవా నీవు ఎత్తైన కోటగా నా దేవుడుగా ఉన్నావు. కీర్తన 18:2, నా ఉన్నత దుర్గము నా దేవుడు, ఎత్తైన కొండపైన నా యేసయ్య ఉన్నాడు. పరలోక రాజ్యం ఉంది, అక్కడికి నన్ను ఎక్కించాయా, నేను అక్కడికి వెళ్ళాలి కదా, నన్ను నడిపించాయా అయ్యా అని రోజు దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఆ కొండ మీద పరలోక రాజ్యం. ప్రకటన 21:1-4 ఆ కొండ మీద దేవుని నివాసం అంట. దేవునితో ఆనంద జీవితం, కన్నీరు లేదు, కలతలు లేవు, ఇబ్బందులు లేని అద్భుతమైన, రోగాలు లేని, మరణాలు లేని అద్భుతమైనటువంటి దేవుని మందిరము, దేవుని యొక్క పరలోక రాజ్యము అక్కడ ఉంది. దానియేలు 2:44 అంతము లేని దేవుని రాజ్యము, తుఫానులకి, సునామీలకి, భూకంపాలకు వనకదు, బెనకదు, ఏమి అవని అతి అద్భుతమైన శాశ్వత కాలం, ఇంతకాలంగా శాశ్వత కాలం ఉన్న అద్భుతమైన దేవుని నివాసము. 14:2 అక్కడ ఉండేటువంటి అద్భుతమైన మాట, అందరికీ ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యం అనుగురించి మీ హృదయములు గలవరపడేయకూడదు, నాయందు విశ్వాసముంచండి, లేనిడల మీతో చెప్పుదును కదా, నేను మీకంటే ముందు పరలోకం వెళ్ళి తిరిగి వచ్చి నాతో నివాసం చేయటానికి మిమ్మల్ని నేను నా రాజ్యం తీసుకెళ్తాను అని ప్రభు చెప్పాడు. ఆ మాటల ఆధారంగా దావీదు, తండ్రి నన్ను నడిపించు, నేను ఎక్కలేనయ్యా, ఎత్తైన కొండపై నడిపించమని ప్రార్థన చేస్తూ ఆ కొండ దగ్గరికి వెళ్ళాడు. ఒకరోజు వెళ్ళి 4 ఎక్కాడు. 4 సాదృశ్యం అపోస్తులు గారు 2:38, పాపక్షమాపణ, మారు మనసు, బాప్తీసం, పరిశుద్ధాత్మ, ఈ వరాలు 4. పాపక్షమాపణ, ఏదైనా పాపాలు చేస్తుంటే చేసడం చేసాం, జన్మత పాపుల మనం కాదని ఎవరు అనరో, ఎవడన్నా కాదు నేను పాపిని కాదు, నేను పాపిని కాదు, నాకు పాపాలు లేవు, నేను మంచోడిని అన్నోడు ప్రతి ఒక్కడు
అంతకంటే ఘోరమైన పాపాత్ముడని బైబిల్లో ఒకటి వాహనం రాయబడింది. కాబట్టి మన పాపులమి పాప క్షమాపణ పొందుదుమగాక. ఏదైనా పాపండి ప్రభు దగ్గర ఒప్పు ఉన్నాం. ప్రభువు కనికరం కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, దయ కలిగిన వాడు, ఖచ్చితంగా మన పాపాలని క్షమిస్తాడు. మారు మనసు పొందుదుమగాక రెండో మెట్టు. మార్పు లేని జీవితం ఉంటే తాగుడు, తందనాలు, భయంకరం నుండి పాపాలు, అబద్ధాలు, దొంగ మాటలు, కొమ్మలు ముంచిన మాటలు, ఇంకా మద్యపానం, ధూమపానం ఇలాంటివి అవన్నీ తొలగించుకొని ఒక మార్పు చెందిన క్రీస్తు మనిషిగా మారుదుంగాక. మూడవది బాప్తీసం. బాప్తీసం పొందనది, నమ్మి బాప్తీసం పొందినవాడు పరలోకము, లేనివాడికి శిక్ష. ఇది కరెక్టే. ఎవడు అవునన్నా కాదన్నా ఇది కరెక్టే. బాప్తీసం పొందాలా? పొందకపోతే నరకానికి వెళ్తారా? నరకాలకు మీ దేవుడు పారేస్తాడా? పారేస్తాడు ఖచ్చితం. ఇది మాత్రం తీసే పని లేదు. పేదవాడు మొదలుకొని ప్రపంచంలో ఉన్న నియంత వరకు ఖచ్చితంగా యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందినవాడు మాత్రమే మోక్షరాజ్యం, పరలోక రాజ్యం. దీనిని ఇంకా ఎన్ని అనుకున్నా, ఎన్ని తిట్టుకున్నా ఇది మాత్రం ఖాయం, ఇది నిజం. పరలోకం వెళ్ళాలంటే బాప్తీసం పొందాల్సిందే. నాలుగోది పరిశుద్ధాత్మ. మన మానవాత్మ కాదు, పరిశుద్ధ ఆత్మ అనేది మనం పొందుకుందుముగాక. పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ వాతావరణంలో మనం సాగితే మన కుటుంబాలు, మనము అందరం కూడా బాగుంటామని మనం చేస్తున్నా. అయితే ఈ నాలుగు మెట్లు ఎక్కి వెంటనే అలాగ కొండపైకి చూశాడు దావీదు. అలా చూడగానే గుండె పగిలిపోయింది, భయపడిపోయాడు, వణికిపోతున్నాడు. కారణం దూరం కొండలో నున్నగా ఉంటాయంట, దగ్గరికి వెళ్తే తెలిసిందంట ఆ కొండల యొక్క రాళ్ళు, ముళ్ళు, పాములు, ఏలికలు, మరి పందికొక్కులు, భయంకరమైన పాములు, సింహాలు, పులులు, జంతువులు ఏవో రకరకాలుగా ఉంటాయి దాంట్లో, మనం ఎక్కలేం. భయపడిపోయాడు దావీదు. ఎక్కడానికి కారణం ఇన్ని ఉన్నాయి, నేను ఎక్కలేను, మానవ ప్రయత్నంగా ఎక్కలేను. అందుకే నేను దావీదు అంటాడు, అయ్యా నేనే కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. మానవ ప్రయాణంలో కానీ, ఆత్మీయ ప్రయాణంలో కానీ కొండ అనేది మన జీవిత ప్రయాణము. కొండ పైనుంది యేసయ్య పరలోక రాజ్యము. అందుకోసం మనం యేసు నమ్మి మారుమనిసి పొంది, బాప్తీసం పొంది, రక్షణ పొంది, పరిశుద్ధాత్మ అభిషేకం పొంది, తీరమనించుకొని నాలుగు మెట్లు ఎక్కాము. ఎక్కిన మనం వెనక రావడానికి లేదు, ముందుకు సాగిపోదాం గాక. ముందుకు సాగిపోవాలి. నిజమైన దేవుని క్రైస్తవ, దేవుని బిడ్డ, దేవుని కుమారుడైన ప్రతి ఒక్కరు కూడా నాలుగడుగులు వేసి వెనక తిరగకూడదు. సిలువును ఎత్తుకొని వెనక తట్టు చూసేవాడు ఆయన పాత్రుడు కాదు. ఎక్కావు నాలుగు మెట్లు, సాగించడమే, చావైనా బ్రతుకైనా యేసయ్యా ఎక్కుతున్నాను, ప్రభు ఎక్కిస్తాడంతే. ఆయన మధ్యలో విడిసిపెట్టేవాడు కాదు. ఈ మధ్య ఒక పాట రాశాను, ఆ పాట, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఎన్నడు నన్ను మరువడు. యేసయ్యా ఏనాడు నన్ను విడువడు. చెయ్యగాని పట్టాడా, విడిచిపెట్టాడు. సాగిపోవాలి. నిందలు రాని, అవమానాలు రాని. నేను అడవి మనిషిని, అడవిలో పుట్టాను, అడవిలోనే పెరిగాను. నా సాక్ష్యం ద్వారా మీకు అందరికీ తెలుసు, అడవిలో ఇది పులి, ఇది నక్క, ఇది సింహం, ఇది పాము అని వాటి రూపాల బట్టి చెప్పొచ్చు, వాటి రూపాల బట్టి ఈ జంతువులను చెప్పవచ్చు. కానీ మనుషుల్లో ఎన్ని రూపాలు, పేరుకు మాత్రం మనుషులు కనపడతారు, కానీ కుక్క, నక్క, పిల్లి, పందికొక్కు, సింహము, రకరకాలైనటువంటి జంతువుల రూపాలు పోలుంటారు. వాళ్ళ ఫలాను చెప్పలేం, వాళ్ళ స్వభావం బయటపెడితే తప్ప చెప్పలేం. మన ప్రయాణంలో మధ్యలో ఇలాంటివి ఎదురవుతారు. సింహాల లాంటి మనుషులు, పాములు లాంటి మనుషులు, కప్పల లాంటి మనుషులు, పందికొక్కు లాంటి మనుషులు, క్రూర మృగాలంటి మనుషులు, ఎందరెందరో ఎందరు ఎదురొస్తుంటారు. వాళ్ళని చూసి భయపడద్దు. కారణం యేసయ్య మన ముందున్నాడు, యేసయ్య మన చేపట్టుకున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. మనం నడవలేము. నా 40 సంవత్సరాల దేవుని సేవలో ఎన్నో నందలు, ఇలాంటివి అందరం చూసి ఉంటాను.
ఎందరినో క్రూర మృగాలు లాంటి మనుషుల్ని నేను అడవుల నుంచి బయటకు వచ్చి అందరి మనుషులు అనుకున్నా, మనుషులు సూపర్ అనుకున్నా, తీరా వస్తే నాకు అర్థమైంది వీలగండి మా జంతువులే మంచివని. పుట్టగానే నాకు అమ్మ చచ్చిపోయింది, నా కన్న తల్లి నాకు తెలియదు, తా ప్రేమ తెలియదు, నాన్న ప్రేమ తెలియదు, నన్ను పెంచినవి క్రూర మృగాలు పెంచినవి. క్రూర మృగం మధ్య ఆడుకున్నాను, సింహాల మధ్య, పులుల మధ్య, జంతువుల మధ్య, అవే నన్ను కన్న తల్లిగా పెంచినాయి. నిజంగా మనం అనుకుంటాము అవి క్రూర జంతువులని, కానీ చాలా ఆలోచిస్తే ఎవరికి హాని చేయు. సామాన్యంగా మనుషులు హాని చేయడానికి దేవుడు వాటిని పుట్టించలేదు. అంత అద్భుతమైనటువంటి క్రూర మృగాలే. ప్రేమిస్తే ప్రాణం ఇస్తే, అవకాశం ఇస్తే చంపెడబారిస్తే, అంతే. తప్పు చేస్తే మాత్రం ఆ జంతువులు, నేను అడవులో దొంగలు జంతువులు పట్టుకెళ్తుంటే జంతువులను కాపాడుకున్నవాడని నేను. అవి అంటే నాకు చాలా ఇష్టం. అడవులో జంతువులు చాలా ప్రేమ గలవి, నీతి గలవి, కానీ మనుషులు నీతి లేని మోసకరమైన భయంకర మనుషులు శ్రమలు పెడతారు, మనల్ని పైకి ఎక్కనివ్వరు, మనని అనిచేస్తారన్నమాట. దేవుని సేవలకు వచ్చినప్పుడు నన్ను ఎంతమంది తొక్కేశారు, ఎంతోమంది తొక్కేశారు. ఈడొక పాములోడు, ఈడొక కోయోడు, ఈడొక అడవి మనిషి, వీడా, వీడి సాక్ష్యమేంది, ఈడేంది, వీడిని పైకి తీసుకురాకూడదు, వీడు స్టేజ్ నిలబడితే మన అవమానం అయిపోతున్నాం, వీడు సోవరం చెప్పేస్తున్నాడు, అందరు నచ్చుతున్నాయి వీడి మాటలు అని ఎంతోమందో తొక్కేశారు. నన్ను పైకి ఎక్కనివ్వలేదు, కానీ ఏసయ్యా వాళ్ళ పక్కకు నెట్టి నన్ను వాళ్ళకంటే ముందు పైకి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళకి నన్ను విమర్శించి నా మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికి నన్ను బలహీనపరిచిన వారికి అందరూ నన్ను తిత్తుగా తీసుకెళ్ళిపోయాడు దేవుడు. వాళ్ళు రాళ్ళేసినా ఉమ్ములేసినా తిరిగి ఆలనబడేలాగా చేశాడు. ఎవరైతే నన్ను అసహించుకున్నారో వాళ్ళు నన్ను సవాలు పిలిచి నాకు వందలు చెప్పారు. కాబట్టి ప్రయాణం సాగిద్ది, సాగని ఎనకం చేయొద్దు. దేవుని బిడ్డలారా, అద్భుతమైన మాట చెప్తున్నాను నేను. మత్తయి సువార్త 7:13 ఇరుకు ద్వారం అలాగుంటుంది. ఇరుకు ద్వారం ప్రవేశించుడి మన ప్రయాణాల్లో ముళ్ళు ముళ్ళు లాంటి సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీరు, అప్పులు, వేదన, అయ్యో భయంకరమైన సమస్య అది. అలాంటి సమస్య గుండా వెళ్తున్నా. కీర్తన 91:13 నాగుపాములు, గర్జించే సింహాలు, అన్ని రకాల జంతువులు ఎదురవుతుంటాయి, వాటికి భయపడకూడదు. సామెతలు 12:18 కత్తిపోటు లాంటి మాటలు పలికే మనుషులు ఎదురవుతారు. మనల్ని ఎదురే మనకు బయట వాళ్ళు ఎక్కరో, ఎక్కువని ఎక్కనివ్వరు, తోసేస్తుంటారు బయటికి, వాళ్ళకే భయపడద్దు. అలాగ మనం సాగిపోవాలి. నా చిన్నతనంలో ఒక పాట ఉండేది, నట్ట నడి సంద్ర నరేగిను అట్టహాసపు పెను తుపాను, గట్టు చూడగా చాలా దూరము ఇట్టి శ్రమలో చిక్కుకుంటిని, చిన్న జీవిత నావనాది నిన్నే గురిగా పయనమైనది, ఎన్నో శోధన ఎన్నో బాధలు కన్న తండ్రి కానరావా ఆదుకోవయ్యా నాదు ఏసయ్యా. నట్టనడి సముద్రంలో ఉందా, కొండ మజ్జిగిలిపోయావా, ఈటెలలో అర్థం కాని పరిస్థితి అయిపోయిందా, పరలోకరాజ్యం ఎక్కలేకపోతున్నామా, సేవా పరిస్థితి ఎక్కలేకపోతున్నామా? సేవలో కానీ, ఆత్మీయలో కానీ, కుటుంబంలో కానీ, వ్యాపారంలో కానీ, మన పనిపాట్లో కానీ మనం ముందుకు రాగలేకపోతున్నామా? భయపడం. ఇవన్నీ ఎక్కలేనయ్యా, నేను ఈ సంసార ఏదలేను, ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటే దావీదు అంటాడు, నేనెక్కలేను, నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము నన్ను నడిపించుము. ఎంత చక్కని మాట. టీవీ ద్వారా వింటున్నటువంటి సోదరులారా, మీ అందరికీ చెప్తున్నా, మనం ఎక్కుతున్న కొండ, ఆ కొండపైన పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం చేరేటప్పుడు ఆత్మీయంగా ఎన్నో శోధనలు, ఇబ్బందులు వస్తాయి. నా జీవితంలో చెప్పుకోలేని సమస్యలు, చెప్పుకోలేని బాధలు ఎంటాడినాయి. 20 లక్షల అప్పులు, అసలు నేను చేయలేదు అప్పులు, ఎవరో వచ్చి నన్ను అడ్డుపెట్టి ఏదో చిన్న స్కీమ్ వస్తుంది, ఆ స్కీములు వాళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పి నన్ను అడ్డుపెట్టి నన్ను వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళు పారిపోయారు. 20 లక్షల రూపాయలు నా మీద పడిపోయినాయి. వాళ్ళందరూ
నువ్వు వాళ్ళకి అడ్డున్నావు కాబట్టి కట్టమన్నారు. ప్రార్థన చేశాను. నాకున్నటువంటి కారుని, నాకున్న ఎల్ఐసీలు, నాకున్నటువంటి ఒక ఇల్లు కూడా అమ్మేసేసి దేవుడు నాకు ఇచ్చిన కానుకలు అవన్నీ తీసుకొని వాళ్ళ అప్పులన్నీ తీర్చేశాను. వాళ్ళు ఎగ్గొట్టారు కానీ నేను మాత్రం గుడివాడ ముదినేపల్లి గురజనే ప్రాంతంలో ఇలాగ 20 లక్షల అప్పులు పలైతే మళ్ళీ వాళ్ళందరూ కట్టి కృతజ్ఞతగా 2020 ఫిబ్రవరి 26 తారీఖుల్లో సభలు పెట్టి దేవుని శుద్ధించి స్తుతి కూడా పెట్టుకున్నాను. అప్పులు ఉన్నాయా ప్రియబిడ్డ? బాధపడకు. కష్టాలు ఉన్నాయా? బాధపడకు. భార్య భర్తల సమస్యల బాధపడకు. నీ ఎక్కే ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయా? ఏం బాధపడకు. నిరుద్యోగవా, ఉద్యోగం లేవా? బాధపడకు. నేను నడిపిస్తాడు, మన ఏసే నడిపిస్తాడు నాన్న. సంతానం లేదా? కోర్టు సమస్యల ఇబ్బందుల ఎన్ని రకాలుగా నీ ప్రయాణంలో, ఈ కొండ మీద ప్రయాణంలో వస్తున్నాయో అవన్నీ ప్రభు నీ చేయబట్టుకుని పటాపంచలు చేసి నిన్ను నన్ను యేసుక్రీస్తు వారు పైకెక్కిస్తాడు. ముఖ్యంగా ఏంటంటే కొండ గురించి మాట్లాడుతున్నా. యేసు ప్రభు చిలువు మరణం పొందే టైంలో ఆయన పట్టుకొని బాగా కొట్టేశారు. నడినేతుల నుంచి అరికల వరకు దెబ్బ పడిన చోట్లేదు. కొట్టేసి ముళ్ళకిరీటం పెట్టారు నెత్తి మీద. మన దేశం ముళ్ళు ఆయన ముళ్ళకిరీటం పెట్టారు. యేసు ప్రభు వారు చిలువ మోస్తూ ఎన్నోసార్లు కింద పడిపోయాడు. ఆ కొరడా దెబ్బలకి, ఆ సిలువు మొయ్యలేక, ఆ ఎత్తైనటువంటి కొండ ఎక్కే టైంలో ఆళ్ళు ఆ ముళ్ళు గుచ్చుకున్న టైంలో ఎన్నోసార్లు సిలువు మించి పడిపోయాడు. ఎన్నిసార్లు పడిపోయినా ఆయన తల మీద ముళ్ళ కిరీటం మాత్రం పడలేదు. ఎందుకు తెలుసా? నేను ఆ దేశం వెళ్ళినప్పుడు మన ముళ్ళు వేరు, అక్కడ ముళ్ళు వేరు. ఆ ముళ్ళు 3 అంగుళాలు చిన్న మేగుల్లాగా ఉంటాయన్నమాట. ఆ ముళ్ళ కిరీటాన్ని తీసుకొచ్చి ఏసయ్య శిరస్సు మీద పెట్టి అది జారిపోతుంటే సుత్తులతో కొట్టారంట. అలా కొడుతుంటే 3 అంగుళాల మేకులాంటి ముళ్ళు 2 అంగుళాల లోనకి వెళ్ళి మెదడులోకి వెళ్ళిపోయింది. అందుకని అట్టగ్గు కొట్టేశారు. చెప్పలేని దెబ్బలు కొట్టారు. 150 కేజీల బరువు కలిగినటువంటి సిలువ మన పాపాలు ఆయన భుజం మీద మోపడి, కాళ్ళకు చెప్పులు లేవు, ఇరుషులే మీదులు ఎర్ర టెండ్లు నడిపించారు. కొండెక్కుతున్నాడు. గులుగుత కొండ, రాళ్ళు గుచ్చుకుంటున్నాయి, ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, కొరడా దెబ్బలు, ఒక పక్క సిలువ భుజం, ఒక పక్క తల మీద ముళ్ళకిరీటం, దెబ్బలు కొడుతున్నారు, వెళ్తున్నాడు, కొడుతున్నాడు. ఆయన ఆగట్లేదు. ఆగలేదు. నీ దేవుడు నా దేవుడు ఆగాడా? మధ్యలో ఆగాడా? ఆ ఎక్కలేని ఎత్తైన కొండపైకి నిన్ను నన్ను ఎక్కించడానికి ముందు ఆయన ప్లాన్ చేసుకున్నాడు. ఈ కొండపైకి, ఆ కొండ మీద ఉన్న సిలువ, కొండ మీద ఏసే ఉన్నాడు. ఆ కొండ మీద వెళ్ళినటువంటి యేసు ప్రభు యొక్క ప్రేమ ఉంది కాబట్టి ఆయన ఆగలేదు. అలాగ నడుస్తూ వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఎత్తైన కొండపై ఆయన ఇచ్చే ఎవరు పట్టుకోలేదు. ఆయన సిలువని ఎవరు మొయ్యలేదు. ఆయన వెళ్ళిపోయాడు. మనకు దారి చూపించాడు. నా కుమార్తె, నా కుమారుడా, మీరు నా వెనక వస్తారు కదా, రండి, మీరు భయం లేదని అలాగ పైకి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత అక్కడ నిలబడ్డాడు. చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, తల మీద ముళ్ళకిరీటం, చచ్చాడ బతికాడ చూద్దామని ఒక బలమైన పోటు పొడిచాడు. రక్తం రాలేదు, నీరు వచ్చింది. 33.5 సంవత్సరాల విలువైన పరిశుద్ధమైన శరీరం, పవిత్రమైన రక్తం, భూమి ఆకాశానికి మధ్యలో, ప్రపంచంలో మధ్య దేశమైన పాలస్తీన దేశం, ఎత్తైన కొండ గొల్గొతా కొండ, కొండకి ఎత్తైన సిలువ, భూమికి ఆకాశం మధ్యలో 3 మేకులతో కొట్టబడుతున్న ఏసయ్య కొట్టబడి ఆ సిలువ మీద, ఎత్తైన కొండ మీద ఉండి ఆయన కాచిన పవిత్ర రక్తం తూరు పడమర ఉత్తర దక్షిణ నలుదిక్కులు ప్రవహించి భారతదేశవ్యాప్తంగా ఆ యేసు రక్తం వెళ్ళిపోయి అనేకులు పరిశుద్ధపరచబడ్డారు. ఆ రక్తంలో కడగబడిన ప్రతి ఒక్క పాపి, దురమార్గుడు, దొంగ, అబద్ధికుడు, నాలాంటి కూనికూరులు, దగాకూరులు, నాలాంటి భయంకరమైనటువంటి పాపిస్టు వాళ్ళు, నాకంటే నరహంతకులు, నాలాంటి నరహంతకులు ఎంతోమంది ఆ యేసు రక్తంలో మార్చబడ్డారు. ఆయన ఎత్తైన కొండ ఎక్కబట్టి, ఆ కొండ మీద ఉండబట్టి నాలాంటులు మారారు, నీలాంటులు మారారు కదా. అలాగని ఎత్తైన కొండ మీదకి మనం ఎక్కుదాం. మన ఏసే ఎక్కాడు కదా, మనల్ని ఎక్కిస్తాడు. ఆయన ఎక్కి మనల్ని ఎక్కమన్నాడు. ధైర్యంగా ఎక్కుదాం, భయపడొద్దు, ఎవరికి భయపడొద్దు. నీతి, న్యాయం,
నిజాయితీ, ధర్మం, సత్యం, యేసయ్య కృప, యేసుక్రీస్తు కృప మన పక్షం ఉన్నంత కాలం ఏవడి వల్ల ఏ మనుషుడు మన నిలవలేడు. యేసుక్రీస్తు ప్రేమ నుండి మన ఎవడు ఎడబాపలేడు. యేసుక్రీస్తులో మనం సాగాలని కోరుకుంటున్నాం. ఆ ఎత్తైన కొండ మీదకి వెళ్ళి ఆ యేసు రక్తంలో కడగబడదాం. అట్టి కృప దేవుడు మనకిచ్చునుగాక. మహాగణుడిన మా తండ్రి, మహోన్నతుడి యేసయ్య, ప్రార్థన టీవీ ప్రేక్షకులకి, ఎవరైతే ఎక్కడున్నారు, ఏ ఇంట్లో ఉన్నారు, ఏ ఆఫీసులో ఉన్నారు, ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడున్నారు, ఎక్కడ ఈ మాటలు యూట్యూబ్ ద్వారా, ఈ ప్రార్థన టీవీ ద్వారా, ఈ ఫేస్బుక్ ద్వారా వింటున్నారు, వారందరిని కనికరించు. ఎక్కలేని ఎత్తైన కొండ, మేము ఎక్కలేము తండ్రి, నీవు మా చేయబడిని ఎక్కిస్తావయ్యా. ఎక్కించు నాయన, నీ పరలోక పరిశుద్ధమైన ఆనంద దేశమైన నీ పరలోక రాజ్యం ఎక్కటానికి రావటానికి మధ్యలో సింహాలు, పులులు, భయంకరమైన సమస్యలు లాంటి ఎన్నో రాళ్ళు, రప్పలు, భయంకర మేకులు, ముళ్ళు ఇవన్నీ దాటుకొని రావాలంటే మా వల్ల కాదు. నీవు నడిపిస్తావు నా కుటుంబాన్ని, నా భార్యని, నా భర్తని, నా పిల్లల్ని, నా కుటుంబ సభ్యులందరినీ, మా సంఘాన్ని, సంఘ కాపరులను నడిపించే దేవుడు తండ్రి. సాయం ఏ బాధలు, ఏ కష్టం ఉన్నారు ఈ రోజున, ఏ పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, మ్యారేజ్ జరుపుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన, ఇంకా శుభకార్య జరుగుతున్న జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఇళ్లలో సమస్యలతో ఉంటే, బాధలతో ఉంటే, కష్టాలతో ఉంటే, మరణాలతో ఉంటే వారిని కనికరించండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి, ఇల్లు లేని వారికి ఇల్లు దయచేయండి నాయన, స్థలం లేని స్థలం దయచేయండి నాయన, సేవకులకు మందిరాలు దయచేయండి నాయన, సేవను దయచేయండి నా తండ్రి, కుటుంబాలను కట్టండి నాయన. నీ కృపలో బలపరచు, ఎత్తైన కొండపైకి ఎక్కించి మీ ఆశీర్వాదంతో, మీ దేవులతో మమ్మల్ని నింపి అభిషేకించమని, మరొకసారి వర్తమానం కొరకు సిద్ధపరచమని యేసు నామున ప్రార్థించి అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ శ్రోతలారా, ప్రార్థనా టీవీ శ్రోతలకు ప్రభువు వందనాలు. ఈ సందేశాలు మీకు, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ టీవీ పరిసరను ప్రోత్సహించండి, ప్రేమపూర్వం కానుకలు పంపించండి. మీడియా పరిసరను అభివృద్ధి పరిచేడు కొరకు రాబోయే రోజుల్లో విజయవాడలో ఒక స్థలం ప్రభు నాకు ఇచ్చాడు, అక్కడ మందిరం కట్టబడబోతుంది. దయచేసి మీ ప్రార్థన సాయం అందించండి. త్వరలో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఘనమైన పరిసరం జరగబోతుంది. జ్ఞాపకం చేసుకోండి, ఇంకా కట్టబడలేదు, మామూలు స్థలం ఉంది కాబట్టి ఆ దానికోసం ప్రార్థన చేయండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక, ఆమేన్.